దుఃఖపడేవారు ధన్యులని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చినట్టు ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. దాని లోతేంటో మనకు తెలియాలంటే ఈ దివ్య గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఎలా ఏడవాలో నాకు నేర్పిస్తుంది. మీ ముందు నేను ఏడవలసిన అవసరం లేదు, నా ముందు మీరు ఏడవలసిన అవసరం లేదు. మనం ఏడ్చే గడియలు ఉంటాయట, అది ఎవరి ఎదుట ఏడవాలట? దేవుని ఎదుట. దేని కొరకు ఏడవాలంటే యేసుక్రీస్తు వారు అంతా చెబుతున్నది ఆధ్యాత్మిక తీవ్రత కొరకే. దేని కొరకు నేను ఏడవాలయ్యా అంటే నాకు సొమ్ము రాలేదని ఏడవకూడదట, నాకు ప్రమోషన్ రాలేదని ఏడవకూడదట, నా చదువుల కొరకు ఈరోజు ఏదో రాస్తున్నారు పంచాయతీ సెక్రటరీ కొరకు వీళ్ళు కొరకు కాదట నేను ఏడవలసింది. నేను ఏడ్చేది వీటి కొరకు కాదట, మరి నేను దేని కొరకు దుఃఖపడాలంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను ఒక్క మార్కులో పోయిందని నేను ఉపవాసం ఉండకూడదట. మరి నేను దేని కొరకు ఏడవాలంటే నా స్థితిని ఎదుట బాగాలేదని ఏడవాలి, నా లైఫ్ స్టాండింగ్ నీ ఎదుట బాగాలేదు ప్రభువా, ఏ విధముగా చూసినా నీ ఎదుట నేను దుర్మార్గుడను పాపాత్ముడను, నీ ఎదుట కనీసం నిలబెట్టడానికి నిలబడి తలెత్తడానికి కూడా అర్హత లేని వాడిని, ప్లీజ్ అని పాదాలు పట్టుకుని ఆడవాలట. నన్ను దాటిపోవద్దయ్యా. ధన్యత అంటే ఏంటి? ధన్యత అంటే ఏంటి? ధన్యత అన్న పదానికి అర్థం ఏంటంటే సేఫ్టీ జోన్లోకి రావడం. ఏడవడం వల్ల ఏమైందయ్యా ఈ స్త్రీకి అంటే ధన్యత వచ్చింది. ధన్యత అంటే రక్షణ భాగ్యము వచ్చింది. దేని కొరకు ఏడమని కొండ మీద ప్రసంగంలో ఆయన చెబుతున్నాడు, దేని కొరకు దుఃఖించమని కొండ మీద ప్రసంగంలో చెబుతున్నాడు అంటే మీ పాపాల కొరకు ఏడవండి, మీ రోత జీవితం కొరకు మీ పాత జీవితం కొరకు ఏడండి దేవుని దగ్గర. అప్పుడు మీకేమొస్తుందో తెలుసా? ధన్యత. పెద్దగా పోజిస్తూ కూర్చున్నాడు ఎవరు? దావీదు గారు. చేయాల్సినంత నష్టం అంతా జరిగిపోయింది. పాపం ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఒకడొచ్చి చెబితే గానీ నేను పాపపు స్థితిలో ఉన్నానని దావీదుకి అర్థం అవ్వట్లేదంటే ఎంత డేంజర్ జోన్లో ఉన్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నేను పాపం చేసేదని కూడా నాకు అర్థం కావట్లేదంటే పాపం ఎంత వాడిక వ్యసనమైపోయిందో చూడండి దావీదు గారు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, దావీదు గారి జీవితంలో ఒకే ఒక్క పాపం అంట. ఏంటది? బెత్సెబాతో పాపం చేయడం. ఒక్క పాపం చేసిన వాడు ఎలా ఏడ్చాడు అంటే గుర్తుపెట్టుకోండి, పరుపు లేచిపోయేలా ఏడ్చాడట. ఏంటది? పరుపు కొట్టుకొని పోయేలా ఏడ్చాడట. యేసుక్రీస్తు వారు పాదాలు కడగాలంటే పాదాలు కడగడానికి మినిమం ఒక చెంబుడు నీళ్ళు, ఒక చెంబుడు ఉండాలి. మరి పరుపే లేచిపోవాలంటే ఎంత ఏడవాలి? ఏడుస్తుందని చెప్పేమని బాటిల్ లీక్ చేస్తాం అంటే ఎంతగా ఏడ్చాడు చెబుతున్నాడు చూడండి. ఏడ్చేలా ఎంతగా ఎంత ఎక్కి ఏడుస్తున్నావంటే తన లైఫ్లో ఒకే ఒక మిస్టేక్ అంట. దేవుడే చెప్పాడు దావీదు బత్షెబా విషయంలో తప్ప ఇక ఏ తప్పు చేయలేదని. ఆ ఒక్క తప్పు కొరకే ఇంతగా ఈయన ప్రాణాపణ చేసి ఇంతగా దుఃఖపడి ఏడిస్తే మా లైఫ్లో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏడుస్తున్నాం అసలు. ఒక్క తప్పుకే పరుపు లేసిపోతే మరి మన తప్పులకి ఇంకేం లేచిపోవాలి? పరుపు ఒక్క తప్పుకే లేవాల్సి ఉంటే నిజానికి ఇలా అనొచ్చేమో, నీ మంచం కూడా లేచి వెళ్ళిపోవాలి. అంతగా ఏడవాలి. ఎన్ని చేస్తాం రోజు లేచిన దగ్గర నుంచి ఒకటారెండు, పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్కటారెండు. ఆ లెక్క పెట్టడం మొదలు పెడితే లెక్కలేయడమే ఆలస్యమైపోద్దేమో, అన్ని పాపాలు చేశాం. దావీదు గారు చూడండి, ఒక్క పాపానికి ఆయన ఏమంటాడు, ఎంత ఒప్పుకుంటున్నాడు చూడండి. నా తాను వచ్చి అన్నాడట, ఎంత ధైర్యంగా అన్నాడు చూడండి. నా తాను వచ్చి నువ్వే అని ముఖం మీద వెళ్ళిట్టాడు. నువ్వే, అది నువ్వే. నేను చెప్పిన ఆ కథలో సారాంశం ఎవరో తెలుసా? దావీదు నువ్వే అనగానే సింహాసనం మీద కుప్ప కూలిపోయాడు. నేనా? ఎస్, నువ్వే. నువ్వే ఆ తప్పు చేసింది, నువ్వే ఆ తప్పు చేసింది, ఆ దిగజారుడు పని చేసింది నువ్వే దావీదు అనగానే నువ్వే నాకు చెప్పేదల్లా. నా పాపం నాకు అర్థమవునంతగా నా కళ్ళు కప్పేసిందని నాకు అర్థమైంది. నా కళ్ళులకి పొరలు కమ్మేసింది పాపం. నా స్థితి ఎంత గొడ్డుబారిపోయిందో నాకు అర్థమవుతుంది. ఆ రోజు ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూనే ఉన్నాడు చచ్చిపోయేవాడు. ప్రతిరోజు చాలా డల్ అయిపోయాడు దావీ తెలిసి తప్పు తర్వాత. చాలా డల్ అయిపోయాడు. కొడుకులు ముఖం మీద ఊచేలా మాట్లాడుతున్నా సర్లే అనేవాడు. ఎందుకు ఆయన దృష్టికి నీకు అంత సీన్ లేదు అని.
మనం ఎప్పుడు మౌనంగా ఉంటామో తెలుసా? ఎప్పుడు మళ్ళీ మనం దిగిపోయి మాట్లాడుకు ఎప్పుడు అనుకోగలమో తెలుసా? నేనేటో నాకు అర్థమైనప్పుడు నేను దిగిపోయి మాట్లాడగలను. నేను ఊరకే పొగరపొగరగా మాట్లాడుతున్నాను, దాని అర్థం ఏంటో తెలుసా? నీకు సరి అయిన మారు మనసు లేదు. నువ్వు ప్రతి ఒక్కడి జీవితాల్లో ఇది ఉంది అది ఉందని చూపిస్తున్నావంటే స్పర్జన్ గారు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళలో నీకు నలుసులు కనబడుతున్నాయంటే దూలం ఎక్కడో లేదు, నీలోనే ఉందే అన్నాడు. దావీదుకి అర్థమైందట, నేను అతిపెద్ద దూలాన్ని మోస్తున్నాను, నా జీవితంలో ఒక్క తప్పని మీ దేవుడా నువ్వు అంటున్నావు కానీ నేను భరించలేకపోతున్నానయ్యా. ఆయన ఏమంటున్నాడు చూడండి, రెండవ వచనంలో, నా పాపములు పోవున్నట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఆ మాట ఎలా ఉంది? నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి. ఇంకా ఎలా కూడా నచ్చా మాట, తెలిసి 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 చేశాను ప్రభువా. నీ మనస్సాక్షి నన్ను గద్దిస్తున్నా, అవన్నీ తప్పని తెలిసే ఉన్నవి. అయినా నేను ఏం చేశాను తెలుసా? పాపం చేశాను, పాపం చేశాను. నేను నీ ఎదుట ముఖం ఎలా ఎత్తుకోవాలో నాకు అర్థం కావట్లేదు దేవా. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది, నా కళ్ళ ముందు కనబడుతుంది. నాకు తెలిసి భార్యగా చేసుకున్నాడు కానీ కుమిలిపోయి ఉండాలి ఎవరు. చచ్చిపోయేంత వరకు కోడానే తిరిగింది, ప్రతిరోజు ఆయనక తప్పు దోపుచ్చులాడుతూనే ఉండాలి. ఏడుస్తున్నాడు 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 ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉండకూడదు, నాకు తెలుసు కనుక నా హృదయాన్ని చింపుకొని అడుగుతున్నాను, ప్లీజ్ నన్ను క్షమించవా అని అడుగుతున్నాడు. దేవుడు ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి, ఎలా దుఃఖపడాలయ్యా అని ప్రభువు చెప్తున్నాడు. దుఃఖపడేవారు ధన్యులంటే నేను ఎలా దుఃఖపడాలంటే, ఇదిగో దావీదు దుఃఖపడుతున్నట్టుగా దుఃఖపడు వచ్చింది. యాకోబుకి ధన్యత వచ్చిందా? వచ్చింది. ఇలా ఎన్ని స్టేట్మెంట్లు మనం చూడాలి, ఎన్ని బైబుల్లో కదిపినా వారికి ధన్యత ఎట్లా వచ్చిందయ్యా అంటే ఏడ్చి 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 సంపాదించారు.